ప్రజలు టీఆర్ఎస్ బీజేపీల మీద 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయక రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, యువకులను, ఉద్యోగస్తులకు 65 సంవత్సరాల ఉద్యమకాలంలో తెలంగాణ రావాలని కోరుకొని 1400 మంది అమరులు త్యాగం చేసుకుంటే మనకున్నా లేకున్నా పెరిగేటి పిల్లలకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాగుపడ్డ తప్ప ఒరిగింది ఎవరికి లేదు. 10 సంవత్సరాలలో చెయ్యని పనులు అధికారం 3 నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుర్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో 1 సీటు కూడా రాకపోతే మా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో రైతుల సెంటిమెంట్ను ఆధార చేసుకొని రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ, పాలకుర్తిలో దయాకర్ రావు కానీ, కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే 10 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరమైనా మీరు రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరమో ఆ సంవత్సరం రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా. మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్టపరిహారం ఇవ్వని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నాను.